గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈ వీడియోలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరు ముందు జరుపుకుంటారు, ఎవరు తర్వాత జరుపుకుంటారు, ఎందుకు ముందు వెనుకలు అనేది చూద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకేసారి జరుపుకునే అవకాశం లేదు. అది ఎందుకంటే భూమి తూర్పు నుంచి పడమరకు తిరుగుతూ ఉండడం వలన, దానివల్లనే ఎవరు ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అనే ఒక ప్రశ్న వేస్తే అందరూ చెప్పేది ఒకటే, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో అని చెప్తారు. కానీ అది కాదు. మరి ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ నగరం కానప్పుడు మరి మొదటిగా సెలబ్రేషన్స్ చేసే దేశం ఏంటి అని అడిగితే, ఇది పసిఫిక్ సముద్రంలో ఉన్న టోంగా అనే ఐలాండ్. మొదటగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడే జరుగుతాయి. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, ఏషియా, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఖండాల్లో అన్ని ప్రదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వారి వారి సమయ అంతరాలను బట్టి జరుగుతూ వస్తాయి. చివరిగా జరిగేది బేకర్, అలాగే హౌలాండ్ ఐలాండ్స్లో చివరిగా జరుగుతాయి. కానీ ఈ ఐలాండ్స్లో మనుషులు ఎవరూ నివసించడం లేదు. వీటి ముందు ఉన్న ద్వీపం ఏంటంటే సమోవా ఐలాండ్. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. ఈ సమోవా మొదటగా జరిగే టాంగా ఐలాండ్ నుంచి 558 మైళ్ళ దూరంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ A to Z IV0. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్. Oh.